జై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి పేర్కొన్నారు. జై ఫౌండేషన్ చైర్మన్ పన్నం నరేందర్ నేత ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్లో ఉచిత మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పాల్గొని మట్టి వినాయకులని పంపిణీ చేశారు. కాలుష్యరహితంగా ఉండే మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడడం వల్ల చెరువులు కాలుష్యమవడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని అన్నారు. महाराज की जय. ఈరోజు జగద్గురు అయిన మన గణనాథుని పండుగ సందర్భంగా జై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క కమిటీ సభ్యులందరూ ఈ యొక్క మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ డివిజన్లో స్థానిక మండలాఫీస్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా కార్పొరేటర్ గారు నవజీవన్ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు మరియు ఇతర కుల నాయకులు, మరి ప్రజాసంఘ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాలకి వచ్చి గణేశుని విగ్రహాన్ని పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఈ చిన్నగా స్టార్ట్ అయ్యి రానున్న రోజుల్లో అతిపెద్దగా చేయాలని చెప్పేసి మా ఆంక్ష. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేయాలని చెప్పేసి మా ఫౌండేషన్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కాలుష్యరహితంగా మన భారతదేశం ఉండాలని చెప్పేసి గణనాథుని యొక్క కలర్కు సంబంధించిన ప్లాస్టిక్ ప్యారిస్కు గణేశులను వాడొద్దని చెప్పేసి మట్టి వినాయకులే వాడాలి, మట్టి వినాయకులను పూజించుదాం, మన భారత సంస్కృతి కాబట్టి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, కార్పొరేటర్లకు, వివిధ నాయకులకు, మరి అందరితోటకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నా. జై మన గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు హైదరాబాద్ డివిజన్లో పద్మశాలి సంఘం వారు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ఈరోజు గణపతి మనము హిందువులం అందరము మొట్టమొదటిగా పూజించుకునేది వినాయకుడిని. ఆ వినాయకుడికి పూజలు గణనాథునికి పూజలు అందుకోవాలని చెప్పేసి సంఘం వారు ప్రతి మట్టి వినాయకులు పంపించడం చాలా సంతోషకరం. ఈ పిఓపి విగ్రహాలు కాలుష్యానికి రహితంగా ఉండాలని చెప్పేసి ఒక అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఈ సంఘం వాళ్ళు ఈ పంపిణీ చేస్తున్నందుకు ఆ సంఘంకి ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పిఓపి వినాయకుల వల్ల కాలుష్యం ఏర్పడి మనం ఈరోజు అయితే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జన రోజు మొత్తం చెరువులు అన్నీ కాలుష్యాలయ్యి దానిలో ఉన్న జీవులు అన్నీ చనిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మట్టి విగ్రహాలు వేస్తే మన కాలుష్యం ఉండదు అని చెప్పి ఉద్దేశంతో ఈ సంఘం వాళ్ళు ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి ఇంకా అవగాహన బాగా చాలా పెంచి ఈ పిఓపి అనేది బంద్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.